హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది. మెరిట్ లిస్టు ఎప్పుడు రావచ్చు, ఎస్బీ ఎంక్వైరీ అనేది ఎప్పుడు ఉంటుంది, అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది టీఎస్ఎల్ పిఆర్బి వాళ్ళు అనే దాని గురించి చాలామంది కామెంట్లలో అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి దాకా చూస్తే దానికి సంబంధించిన ప్రతి విషయం మీకు అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలను నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే రకంగా మనం కృషి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఎట్లా అంటే, గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ పోస్టింగ్ ముందిచ్చి ఎస్ఐ పోస్టులు తర్వాత ఇవ్వడం వల్ల కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళే కొందరు ఎస్ఐ ఉద్యోగాలు సాధించడం వల్ల కానిస్టేబుల్ పోస్టులను బ్యాక్లాగ్లో వేయడం జరిగింది. సో అలాంటిది కాకుండా ఇప్పుడు ముందస్తుగా ఎస్ఐ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత, అంటే ఎస్ఐ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కానిస్టేబుల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తే బ్యాక్లాగ్లో ఉండే అవకాశాలు అనేవి తగ్గుతాయి, అసలు ఉండవు 99% అని చెప్పేసి సమాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు జూలై 2వ వారంలో జూలై 10, 11, 12 తేదీలలో ఈ 3 రోజులలో నాకు తెలిసి ఫస్ట్ ఎస్ఐకి సంబంధించినటువంటి మెరిట్ లిస్టును విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ఎస్ఐ మెరిట్ లిస్టు రాగానే కానిస్టేబుల్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఎస్ఐ మెరిట్ లిస్టులో ఉండే వాళ్ళు ఈ కానిస్టేబుల్ మెరిట్ లిస్టులో మ్యాక్సిమం ఉండకుండా చూస్తారు. ఇప్పుడు నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి బ్యాక్లాగులు ఉండకుండా ఈ రిక్రూట్మెంట్లోనే మొత్తం 100% ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి నిరుద్యోగులకు ఇదొక సువర్ణ అవకాశం. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా జాబ్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందుగురించే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తక్కువ మార్కులు వచ్చినాయి నాకు పోవాలా వద్దా అని చెప్పేసి నన్ను చాలామంది అడగడం జరిగింది. సో ఇలాంటిది ఏం జరిగినా కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి అప్పుడు పొమ్మని చెప్పినా పోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ప్లస్ కాబోతుంది. 700-800 పోస్టులు పెరిగినట్టే ఒక రకంగా, ఎందుకంటే చాలామంది 700 మంది ఎస్ఐలుగా జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్లు. ముందుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే ఇవి బ్యాక్లాగ్లో పడిపోతాయి. సో ఇదండి విషయం. నియామక ప్రక్రియ అయితే ఈ విధంగా సాగుతుంది. మరి ఎస్బీ ఎంక్వైరీ దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ ఎస్బీ ఎంక్వైరీ గురించి చాలామంది అపోహలు పడుతున్నారు. కొందరు అనా నాకు రంకన్ డ్రైవ్లో దొరికినానా, నేను ఒకసారి బండి హెల్మెట్ లేకుండా దొరికినానా ఫైన్ వేసారు, నేను ఒకసారి సిట్టింగ్ చేసి మా ఫ్రెండ్స్ తోటి పార్క్లో కూర్చుంటే, ఒక పెళ్లి పార్టీలో కూర్చుంటే పోలీసులు చూసి కోర్టులో ఫైన్ వేసారన్నా, ఇవేమైనా ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎస్బీ ఎంక్వైరీ అనేది ఫస్ట్ ఎవరికి జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఎస్బీ ఎంక్వైరీ అనేది ఎవరికి చేస్తారు అనంటే, 100% జాబ్ వచ్చే అవకాశాలు ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే చేస్తారు. అంటే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చినాక మాత్రమే ఎస్బీ ఎంక్వైరీ అనేది ఉంటుందండి. ఎందుకంటే 100,000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే 92,000-93,000 మంది అన్ని కేటగిరీలో కలుపుకొని, సో వాళ్ళందరికీ ఎస్బీ ఎంక్వైరీ చేయాలంటే వాళ్ళకు కూడా తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు అని అంటే, ఎవరైతే సెలెక్ట్ అవుతారో, 18,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, 16,000 నుంచి 18,000 వరకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎంక్వైరీ వాళ్ళకు మాత్రమే చేస్తారు, మిగతా వాళ్ళకి ఎంక్వైరీ అనేది ఉండదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మరి ఎంక్వైరీలో ఏమేమి చూస్తారు అని అంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అండ్ పార్ట్ 1 పార్ట్ 2 ఈవెంట్స్కు సంబంధించి డాక్యుమెంట్స్ కానీ, అండ్ మీ క్యాస్ట్ ఇన్కమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్స్ కానీ, మీ స్కూల్లో చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్, ఇవన్నింటిని ఎంక్వైరీ చేస్తారండి. వాటన్నింటినీ ఎక్కడే ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చుకున్నారో ఆ ఇన్స్టిట్యూషన్కు వెళ్తారు. అది గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా అంతర్గతంగా జరిగేటువంటి వ్యవస్థ. ఏదేమైనా కూడా ఫ్రెండ్లీ పోలీస్గానే ఉంటుందండి. ఎవ్వరు ఏం అపోహలు పడొద్దు, ఏమో ఇబ్బందులు పడొద్దు. సర్టిఫికేట్స్ ఎవరు ఫేక్గా ఎట్లాగో పెట్టారు, ఫేక్గా పెట్టిన వాళ్ళు ఎట్లాగో ఫెయిల్ అయిపోతారు, సర్టిఫికేట్ విషయంలో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూషన్కి వెళ్తారు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేటే కాబట్టి ఇది మేము ఇచ్చింది అని చెప్పేసి స్టాంప్ అవి ఉంటాయి కాబట్టి చెప్తారు. ఇక్కడ వరకు ఓకే. ఇంకొకటి ఏంటంటే, ఈ నేర ప్రవృత్తికి సంబంధించిన వివరాలను కూడా మనకు గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, మీ అడ్రస్ ఎక్కడ, మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డు కానీ మీ ప్రజెంట్ అడ్రస్ కానీ ఎక్కడుంది, ఆ అడ్రస్కి వెళ్తారు. పర్మనెంట్ అడ్రస్ ఎక్కడుంది, ఆ అడ్రస్కి వెళ్తారు. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ఎస్ఐని కానీ సిఐని కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని కలిసి మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయా, మీ పైన ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అనేది చూస్తారు. పెద్ద పెద్ద కేసులు, పెద్ద పెద్ద ఆరోపణలు ఉన్నప్పుడు మాత్రమే వాటిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప, చిన్న చిన్న వాటికి డ్రంక్ అండ్ డ్రైవ్లు అని లేకపోతే చిన్న చిన్న గొడవలు కానీ, ఊర్లలో జరిగేటువంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి మనకు, పల్లెలతో జరిగేవి కానీ భూముల విషయాలు కానీ, ఇవన్నీ ఏవి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి. అంటే అవేం ప్రభావం చూపెట్టాయి మీ ఉద్యోగాలపైన. ఏంటంటే ముఖ్యంగా బాగా ఏదైనా క్రిమినల్ కేసులు, హత్య కేసులు కానీ, ఏమైనా 420 కేసులు కానీ, చీటింగ్ కేసులు కానీ పెద్ద పెద్ద ఉండి
కోర్టుకి వెళ్ళి శిక్ష పడి జైలుకి వెళ్తే అట్లాంటివి ఏమైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మీరు కూడా కాబోయే పోలీసులే కాబట్టి వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టేస్తారు. పోనీలే వాని లైఫ్ సెటిల్ అయిపోతుంది, వాడు ఒక్కడు కాదు కదా, వాని కుటుంబం కదా అని చెప్పేసి ఫ్రెండ్లీ పోలీసుగా ఉంటుంది తప్ప వాళ్ళెవరు మిమ్మల్ని అంత పెద్దగా పట్టి పీడించో లేకపోతే ఇంకేదో చేసి అట్లట్లే చేయరండి. ఎవరు ఏ భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలను మన పోలీసు మిత్రులందరూ వదిలేస్తారు. నేను నా మిత్రులందరినీ కలిసి నా మిత్రుల ద్వారా తెలుసుకుని ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎస్బీ ఎంక్వైరీ గురించి మాత్రం ఎవరు టెన్షన్ పడదు. ఇంకోటి ఏంటంటే మెడికల్ టెస్టులు కానీ ఈ చేతులు వేళ్ళు ఇట్లాంటివి కానీ ఏ విధంగా చూస్తారు, మరి టెస్టుకు పంపిస్తారా, ఏమైనా లోపం ఉంటే ఏమైనా అవకాశం ఇస్తారనే దాని గురించి ఇక తెలుసుకోవాలి. దానికి సంబంధించి పూర్తి వీడియో చేస్తాను. ఎస్బీ ఎంక్వైరీకి సంబంధించి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ దాని గురించి పూర్తిగా వివరించిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కనుక మీరు కామెంట్లలో అడగండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కానీ చిన్న విషయం అయితే కామెంట్లో కానీ తెలియజేస్తాను. ఇదండి విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి యాక్యురసీ ఇన్ఫర్మేషన్ కోసం, ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మన యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సదా విద్యా సేవలో యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.